అందరికి దండాలు లో, నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. తెలంగాణను ఎవరి నుంచి కాపాడాలనో ఏందో గానీ తెలంగాణకు టిఆర్ఎస్ఏ శ్రీరామ రక్షణ అంట. అట్లా మనం అందరం భావించాలన్నట. ఇగో ఈ ముచ్చట సెలవిచ్చింది ఎవరో ఎరికేనా? అజయ్ సార్. అదే మన కల్వకుంట్ల తారక రామారావు సారేనుల్లా ఎట్లా రక్షణ ఇస్తారో ఏందో మీకు కూడా తెలియాలంటే ఈ ముచ్చట కొన్నెలు వినాలి. ఏండ్ల నుంచి బీడుగా ఉన్న భూములే ఉన్నాయనుకోర్రి. అండ్ల రక్షణ ఉండేటందుకు టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులను ఓపెన్ చేస్తారు. ఇంకా రైతుల కోసం ఇచ్చే మార్కెట్ యార్డ్ స్థలాలు గాని కోట్లాది రూపాయల వాళ్ళకే భూములే ఉన్నాయనుకోండ్రి. అందులో అధికార టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కట్టుకుంటారు. ఇంకా మనకేం సింతుల్లా, ఆ భూములకు టిఆర్ఎస్ ఆఫీసులే శ్రీరామ రక్ష అన్నట్టు. ఇగో గిదే ముచ్చట కేటీఆర్ సారు మరుగున పెట్టి చెప్పుకొచ్చిండు. దీన్ని అందుకున్న పింకీలు ఎక్కడ పడితే అక్కడ టిఆర్ఎస్ ఆఫీసులకు భూమి పూజలు చేసుకుంటూ పోయినరంట. మహబూబాబాద్ కలెక్టరేట్ రోడ్ లోని ఎర్రబోర్డు వద్ద 551 సర్వే నెంబర్ల ఎకరం భూమిని టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం ప్రభుత్వం కేటాయించిందంట. ఆ భూమి యజమానులు షేపూర్ ఎల్లయ్య లింగయ్యలకు ఎందిన భూమి 1978 ఇచ్చిన పట్టాలు, ప్రస్తుతం ఉన్న పానీలు 1B కూడా లోకల్ ఎమ్మెల్యేకు చూపిస్తే అవి పుట్నాల ప్యాకెట్ కడతందుకు కూడా పనికిరావని హేళన చేసిందంట. అధికారంలో ఉన్నప్పుడు నీ నోటేంట గసోంటి మాటలు కాకపోతే ఇంకేమొస్తే శంకర్ నాయక్ సారు, మరి పట్టాలంటే ఇంకెట్లా ఉంటాయో జర నువ్వే చెప్పాలి. ఆ భూమి గల తల్లి సునీత కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎల్లొచ్చింది. నీ నియోజకవర్గం అనే బాధ్యత నీకుంటే ఇంగాళ్ళు సస్తే సావని అనుకున్నాడో ఏమో గాని అందుకనే భూమి పూజ చేసుకునే ముఖ్యం అనుకున్నాడో ఏందో. టిఆర్ఎస్ పార్టీకి అండనే దొరకపోయింది అంత పెద్ద జిల్లాల పేదల భూములు అలా వాడతారు. భూమి పూజకు వచ్చి జెడ్పీ చైర్పర్సన్ బిందు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్లతో పాటు లోకల్ ఉన్న పింకిల కన్నా తెలివద్దా ఆ భూమి పేదలన్న జోలి. ఇక గిడి సంగతి గిట్లుంటే జోగులాంబ గద్వాల జిల్లాల అధికార పార్టీ ఆఫీస్ కు మార్కెట్ యార్డ్ భూమి ఇచ్చిర్రంట. రైతులు ఉపయోగించే భూమిని పార్టీ ఆఫీస్ కు ఇచ్చినట్లనో ఏందో అక్కడ ఎకరాకు భూమి రిజిస్ట్రేషన్ ఖర్చు 600,000 దాకా అవుతుందంట. కానీ టిఆర్ఎస్ శ్రీరామ రక్షకులు గజం 100 రూపాయలకే తీసుకుండ్రు. జగిత్యాల జిల్లాల టిఆర్ఎస్ పార్టీ ఆఫీసు తీసుకున్న జాగ విలువ 8 కోట్లంట. ఇంకా దాని గజానికి 1,000 రూపాయలు లెక్కనే కొట్టేసిండ్రంట. ఇంకా రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ఆఫీస్ పక్కకు 484,000 ఎకరం ఇచ్చిర్రంట. మరి నేను 500,000 పట్టుకొని పోతా. సిరిసిల్ల కలెక్టరేట్ ఆఫీస్ పక్కకు ఒక అద్దెకరణ నిప్పిస్తారు ఆయిల్ అంటే రాదు. ఓన్లీకి ఆఫరు గా రాబందుల పార్టీకే అని బక్క పేదోళ్లు బాధ బాధ పడుతున్నారు. ఇట్లా బక్క పేదోళ్ళ భూములు గుంజుకొని ప్రభుత్వ భూములలో టిఆర్ఎస్ ఆఫీసులు కడుతున్నారు. ఇంకా కేటీఆర్ సారి చెప్పే శ్రీరామ రక్ష అంటే గిదే సుడుర్రి. ఇంక ఏది కాదని బయట జనాలు ఎక్కిరిస్తున్నారు. సుశీరా, ఎట్లుంది మన ముచ్చట? గిజోండ్ ముచ్చట రోజు మన రింగ్ లో దిస్తూనే ఉందాం. మీరు మనకు చూస్తూనే ఉండరు T10 రింగ్ లో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.